పసుపు కొమ్ముతో ఈ చిన్న ఉపాయాన్ని పాటించుకొని చూడండి, మీకు ఉండే సమస్యలన్నీ తీరిపోతాయి. చక్కగా మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది అని మనం చెప్పొచ్చు. అలాగే కాకుండా పసుపు కొమ్ముతో ఏ పరిహారం చేసుకుంటే మన సమస్యలు తీరిపోతాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. ముఖ్యంగా వచ్చేసి చాలామంది ఇళ్లలో ఏంటంటే అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. మనం ఏంటంటే ఇంట్లో భార్యాభర్తల సమస్యలు కానీ, అలాగే కాకుండా పిల్లలు మన మాట వినకపోవడం, దానికి తోడు ఏంటంటే మనం చెప్పినట్టు అంటే మన భర్త మనని పట్టించుకోకపోవడం, అలాగే కాకుండా భార్య భర్తని చూసుకోకపోవడం, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. వాటన్నిటి నుంచి కూడా సులభంగా మీరు బయటపడాలంటే చక్కగా ఒక పసుపు కొమ్ముని తీసుకొని ఇప్పుడు మనం చెప్పే విధంగా చేసుకోండి. ఖచ్చితంగా అండి, మీ భర్త మిమ్మల్ని సరిగ్గా చూసుకుంటాడు, అలాగే కాకుండా మీ మధ్య ఏదైతే గొడవలు ఉంటాయో ఆ గొడవలు కూడా తగ్గుముఖం అనేది పట్టడం జరుగుతుంది. అలాగే కాకుండా ఇంట్లో కూడా ప్రతి ఒక్కరూ మీకు అనుకూలంగా ఉంటారు, మీ మాట వింటారు, పిల్లలు కూడా మిమ్మల్ని చక్కగా గౌరవించడం అనేది జరుగుతుంది. పిల్లలనే కాదండి, ఇతర వాళ్ళు కూడా మీకు గౌరవం ఇవ్వకుండా మాట్లాడేవారు కానివ్వండి, లేదంటే భార్యాభర్తల సంబంధం కానివ్వండి, భార్యాభర్తల మధ్యలో మూడో వ్యక్తి ఇలా ఎంటర్ అవ్వడం, ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా చిన్న చిన్న సమస్యలు. వీటన్నిటిని కూడా ఈ యొక్క పసుపు కొమ్ముని ఉపయోగించుకొని చక్కగా తీర్చేసుకోవచ్చు అన్నమాట. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి, మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. పసుపు మనము చాలా ఏంటంటే గురువుకి మనము సాంకేతంగా చెప్పుకుంటూ ఉంటాము, అలాగే కాకుండా పసుపు చాలా వరకు కూడా మనము లక్ష్మీదేవికి ప్రీతిగా కూడా చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ పసుపు కొమ్ముని తీసుకోండి. పసుపు కొమ్ముతో మాత్రమే మీరు చేయాలండి. పసుపు కొమ్ము ఎలాంటిదైనా పర్వాలేదు, అది ఇరిగి ఉన్నా పర్వాలేదు, అలాగే కాకుండా మనకు పసుపు కొమ్ము మాత్రమే కావాలి, అది మన ఇంట్లోది కానివ్వండి, కొత్తది కానివ్వండి, తీసుకొని చేయండి. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఏంటంటే చాలామంది ఆడవాళ్లకు ఉండే సమస్య ఏంటంటే మా భర్త మమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదండి, మమ్మల్ని పట్టించుకోవడం లేదండి, అస్సలు మా మాట అస్సలు వినడు, మమ్మల్ని ఏదో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాడు అని అంటూ ఉంటారు. అలాగే కాకుండా ఇద్దరికి అసలు ఒక్క క్షణం కూడా పడదండి, అసలు ఒకరంటే ఒకరికి అసలు పడనే పడదు, ఎందుకో మాకు అర్థం కావడం లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇన్కేస్ భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, ఇలాగే ఉంటారండి, ఇంట్లో అస్సలు వినరు, మా భార్య కూడా మమ్మల్ని పట్టించుకోదండి అనుకునేవారు ఏంటంటే ఎప్పుడు చూసినా ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువగా అవుతున్నాయనుకోండి, ఈ పరిహారం చేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ఎప్పుడైతే భార్య భర్తలు చక్కగా కలుసుంటారో ఆ ఇల్లు ఎప్పుడు కూడా చక్కగా ఉంటుంది. అంటే మనము సంపాదించిన సంపాదన కంటే కూడా మనకు చాలా వరకు కూడా సుఖ సంతోషాలతో ఉంటుందన్నమాట. ఎప్పుడైతే భార్యాభర్తలు గొడవలు పడుతూ అలాగే కాకుండా అనేక రకాలుగా వాళ్ళు అంటే చాలా వరకు కూడా గొడవలు జరుగుతూ అలాగే కాకుండా భార్యాభర్తల మధ్య అన్యూన్యత లేకపోతే ఏంటంటే ఆ ఇల్లు కూడా చక్కగా ఉండదండి. వీళ్ళిద్దరు ఎప్పుడైతే చక్కగా కలిసి ఉంటారో ఆ ఇల్లు చక్కగా ఉంటుందని మనం చెప్పొచ్చు. మనము ఏంటంటే ఈ పరిహారానికి మనం చెప్పుకున్న విధంగా పసుపు కొమ్ముని తీసుకోండి. పసుపు ఒక కొమ్మ అయితే సరిపోతుంది, అది సగానికైనా పర్వాలేదు. తీసుకొని ఏంటంటే ఎవరైతే మీ భర్త కానీ మీ భార్య కానీ మీ మాట వినకపోయినా, అలాగే కాకుండా మీకు ఎవరైతే అంటే పిల్లలు కానీ మీ పెద్ద అంటే పిల్లలు ఉంటూ ఉంటారు కదండి, అందులో మీ పిల్లలు మీ మాట వినకపోయినా ఏం చేయండి అంటే చక్కగా ఈ పసుపు కొమ్ముని మన తలదిండు కింద పెట్టుకొని నిద్రించాలి. అది భర్త కానీ భార్య కానీ ఎవరైనా సరే, ఎవరైతే మాట వినరో అలాగే కాకుండా ఎవరైతే మీరు చెప్పినట్టు అంటే ఇద్దరండి, ఒకరే మాట వినాలని కాదు, ఇద్దరి మాట ఒకరి మాట ఒకరింటేనే వాళ్ళ లైఫ్ అనేది బాగుంటుంది, అలాగే కాకుండా వాళ్ళ సమస్యలు తీర్చుకోవచ్చు, ఆ ఇల్లు కూడా చక్కగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇద్దరు కూడా ఒకరి మాట ఒకడు వినడం వల్ల ఏంటంటే మనం బాగుపడతాము, అలాగే కాకుండా మన ఫ్యామిలీ బాగుంటుంది, దానికి తోడు మన పిల్లల భవిష్యత్తు అనేది కూడా చక్కగా ఉంటుందని చెప్పొచ్చు. కావున మీరు ఏంటంటే పసుపు కొమ్ముని తీసుకోండి. ఒకవేళ మీ భర్త అయితే భర్త తలగడ అంటే తలదిండు ఉంటుంది కదండి, ఆ తలదిండులో మనం ఏంటంటే పసుపు కొమ్ముని పెట్టుకోవాలి. ఇలా ఎన్ని రోజులు అంటే 2 రోజులు పెట్టాలండి, 2 రోజులు కూడా ఆ తలదిండు మీద నిద్రపోవాలి, ఆ పసుపు కొమ్ము పెట్టిన తలదిండు మీద. భార్య అయితే భార్య, భర్త అయితే భార్య, ఇలా చేయండి. చేసిన తర్వాత మీరు అది చేసేటప్పుడే చక్కగా చేతిలో పట్టుకొని సంకల్పం అనేది చెప్పుకొని వీరు అంటే అన్యూన్యంగా ఉండాలి, చక్కగా కలిసిమెలిసి ఉండాలి, మంచి కోసం చేయండి, చెడు కోసం చేయకండి, వీళ్ళు మా మాట వినాలి మేము చెప్పినట్టు అంటే చక్కగా ఉండాలి, మా ఇద్దరి మాట ఒకేలాగా ఉండాలనేసి అనుకుని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మీరు చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా మార్పు అనేది రావడం జరుగుతుంది, అలాగే కాకుండా మీరు మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఇదేంటంటే కేవలం నెలలో 2 సార్లు చేస్తే సరిపోతుంది, ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదండి. ఇలా 2 రోజులు మాత్రం ఖచ్చితంగా నిద్రించాలి. ఇప్పుడు మీరు ఈ రోజు సాయంత్రం నిద్రిస్తారు కదండి, మళ్ళీ రేపు నిద్రించిన తర్వాత 3వ రోజు ఆ పసుపు కొమ్మని తీసుకెళ్ళి చక్కగా మీరు గోతిని తీసి పాతి పెట్టండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఏదైతే నెగిటివ్ ఉంటుందో అదంతా లాగేసుకుంటుంది. ఏదైతే మన మధ్యన అంటే ఏదైతే శక్తి ఉంటుందో మనకు తెలియని ప్రతికూల శక్తి, అదంతా కూడా పసుపు కొమ్ము లాగేసుకుంటుంది అన్నమాట. పసుపుకు చాలా వరకు కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టే గుణం ఉంటుంది, అలాగే కాకుండా నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తుల్ని, దుష్టశక్తులను లాగేసుకునే శక్తి కూడా ఈ పసుపు కొమ్ముకు ఉంటుంది. మీరు పరిపూర్ణ నమ్మకంతో నమ్మి చేసుకోండి, మంచి ఫలితాన్ని పొందుతారు. 100% మీకు ఖచ్చితంగా ఫలితం రావడం
చేసుకోవడం ఖాయమండి. అలాగే మీరు ఇలా చేసుకోవచ్చు అనమాట. ఈ పరిహారం అంత బాగా మనకు పనిచేస్తుంది. అలాగే కాకుండా మనం ఏంటంటే గురుగ్రహ బలం పెరుగుతుంది, చక్కగా మనకు నవగ్రహాలు అనుకూలిస్తాయి. అలాగే కాకుండా మన జాతకం నుండి సమస్యలు తీరడానికి ఇలా మనకు ఏవైతే గొడవలకు కారణమై ఏవైతే గ్రహాలు సరిగ్గా లేవో అవి కూడా చక్కగా మెరుగుపడడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పొచ్చు. కావున ఏంటంటే మీరు ప్రయత్నించి చూడండి, తప్పకుండా మంచి ఫలితం అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే కాకుండా మీ భర్త చక్కగా మీ ఇద్దరి మధ్య అంటే మంచి అంటే ఒకరంటే ఒకరు మాట్లాడుకోవడం, చక్కగా ఒకరి మాట ఒకరు వినడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇక మీళ్ళు కూడా చక్కగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఇంకొక పరిహారానికి వచ్చినట్టయితే ఏంటంటే మన ఇంట్లో మనం పసుపుని ఎక్కువగా వంటల్లో వాడుకునే పసుపు కానీ లేదంటే మనం పసుపు డబ్బా ప్లాస్టిక్ది పెడుతూ ఉంటాము. ఎప్పుడు కూడా ఏంటంటే ప్లాస్టిక్ది పెట్టకండి. ప్లాస్టిక్ది కాకుండా మనం ఏంటంటే గాజుది కానీ లేదంటే చక్కగా చెక్కది కానీ పెట్టుకోవడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది. మన ఇంట్లో ఏవైతే సమస్యలు ఉంటాయో అవి తొలగిపోవడానికి చాలా వరకు కూడా మనకు మేలు జరగడానికి అవకాశం అనేది ఉంటుందండి. అలాగే మనం ఏంటంటే గాజు పాత్రలో పసుపుని పెట్టుకోవడం వల్ల విపరీతంగా ధనయోగం కలుగుతుంది. గాజు పాత్ర మనము చంద్రునికి సంబంధించింది, అంటే చంద్రుడికి ఎంతో ప్రీతికరంగా మనం చెబుతూ ఉంటాము. అలాగే కాకుండా చంద్రగ్రహ బలం అనేది పెరుగుతుంది. అలాగే కాకుండా గురుగ్రహ బలం అనేది పెరుగుతుంది. పసుపు గురువుకి సాంకేతం కాబట్టి చక్కగా మనకు అనుకూలించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరింట్లో అయితే ఎప్పుడు చూసినా తరచుగా వంటల్లో రుచి రాకపోవడం, వంట చేసినప్పటికీ కూడా అది బాగాలేకపోవడం, రుచి పచ్చి లేకుండా ఉండడము, అలాగే అది ఉడికి ఉడకక ఉండడం, ఇలాగే కాకుండా వంటింట్లోకి వెళ్ళాలన్నా చిరాకు రావాలి ఇలాంటివి జరిగేటప్పుడు ఇంట్లో చాలా వరకు కూడా ఏదో అంటే తెలియని సమస్య, ఏదో ఇబ్బంది పెట్టడం, ధనపరంగా ఏవో సమస్యలను ఎదుర్కోవడం, ఇలాంటివి చిన్న చిన్న సమస్యలు ఉంటూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా పసుపు అంటే మనం గాజు పాత్రలో పసుపుని పెట్టుకున్న తర్వాత లేదంటే చెక్క పాత్రలో పసుపుని పెట్టుకున్న తర్వాత డబ్బాలు అంటే చెక్క డబ్బ కానీ లేదంటే గాజు పాత్ర అంటే గాజు సీస కానీ అందులో పసుపుని పెట్టుకోండి. పెట్టుకునేటప్పుడే మీరు అందులో 2 లవంగాలు 2 ఎండుమిర్చిని తీసుకోండి. ఇలా ఇవి రెండు కూడా ఏంటంటే చక్కగా ఉపయోగపడతాయి. మీరు వీలుంటే మట్టి పాత్రలోనైనా సరే మనం పసుపుని పెట్టుకోవాలి, కానీ ప్లాస్టిక్ డబ్బాలో ఎప్పుడు కూడా పసుపుని పెట్టకూడదు. చాలామంది తెలియక చేసే తప్పు ఇదేనండి, పసుపుని ఇలా ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఎక్కువగా అనర్థాలు జరుగుతూ ఉంటాయి. చాలా వరకు కూడా సమస్యల్ని మనం కొని తెచ్చుకున్న వారం అవుతాము. మన పెద్దవారు మన పూర్వీకులను చూడండి, వారు గాజు పాత్రలు కానివ్వండి లేదంటే చెక్క లాంటి బాక్స్లో కానివ్వండి పసుపుని పెడతారు. చాలామంది కూడా ఏంటంటే మట్టి పాత్రలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఇలా పెట్టుకోవడం వల్ల చాలా వరకు మేలు జరుగుతుందని, మంచి ఫలితాలు వస్తాయని చాలా వరకు కూడా మనకు ఇలా పెట్టుకుంటూ ఉంటారు. అలా పెట్టుకోవడం వల్ల చాలా వరకు మేలు జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. కాబట్టి మీరు కూడా ప్రయత్నించి చూడండి, మంచి మార్పు అయితే మీరు గ్రహించుకుంటారు. అలాగే కాకుండా మీ ఇంట్లో ఉండే చిన్న చిన్న సమస్యలు అనేవి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఏంటంటే ఈ 2 లవంగాలు 2 ఎండుమిర్చిని మనం పెట్టుకుంటాం కదండి, ఇవి నెలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. పసుపుని మనం ఎప్పుడైతే కొత్త పసుపుని వేసుకున్నప్పటికీ కూడా నెలలో అంటే ఈ 1st తారీఖు మనం పెట్టుకున్నట్టయితే మళ్ళీ 1st తారీఖు వాటిని తీసేసి మనం డస్ట్బిన్లో పడేసుకుని ఆ తర్వాత మళ్ళీ అందులో 2 లవంగాలను అలాగే కాకుండా 2 ఎండుమిర్చిని చూడండి. ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండే సమస్యలన్నీ తీరిపోతాయి. ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే కాకుండా మీ ఇంట్లో సమస్యలు తీరి చక్కగా మీరు కుబేరులు అవుతారని చెప్పొచ్చు.